అవునల్లా, మనుషులు చూపెట్టినట్టు ఈ కరోనా వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగస్లు కూడా పక్షపాతం చూపెట్టుడేందోల్లా చెప్పుండ్రి. ఇగో పోయిన ఏడాది ఫస్ట్ వేవ్ కరోనా వచ్చినప్పుడు మొగోళ్ళకు ఎక్కువ, ఆడోళ్ళకు తక్కువ వస్తున్నదట వైరస్ అని తెలిసినది నాకు ఒక ముచ్చట. ఇక ఇప్పుడు ఈ బ్లాక్ ఫంగస్ కూడా అంతేనంటనోళ్ళ, ఆడోళ్ళకంటే ఎక్కువ, పాపం మొగోళ్ళకే ఎక్కువ వస్తున్నదంట. మరి ఎందుకో ఏమో చూసేద్దాం నడుగురోళ్ళ ముచ్చట. దీని పాడుగాను ఒకటేనికి ఇంకోటి బాగానే మోపైతున్నాయి కదనమ్మా మనుషుల మీదకి. కరోనా వైరస్తోనే కకావికలమైతుంటే బ్లాక్ ఫంగస్ అని ఇంకోటి తయారైతుంది. కరోనా తక్కువ కాగానే అంటుకుంటుందట. కరోనా తక్కువైతందుకు ఎక్కువ తక్కువ స్టెరాయిడ్లు వాడేటోళ్లకు, షుగర్ జబ్బు ఉన్నోళ్ళకు ఎక్కువ వస్తుందట ఈ బ్లాక్ ఫంగస్. అదట్లా పెడితే బ్లాక్ ఫంగస్కు వైట్ ఫంగస్ కూడా పోటీగా మోపైతుందట. నువ్వా నేనా చూసుకుందామన్నట్టే ఉంది కథ. అటు కరోనా, ఇటు బ్లాక్ ఫంగస్, ఇంకో దిక్కు వైట్ ఫంగస్. ఈ ముచ్చట అట్లా పెడితే ఇగో ఇంకో ఇంపార్టెంట్ ముచ్చట చెప్పాలి. మొదట్లో కరోనా వైరస్ ఎక్కువ మటుకు మొగోళ్ళకే వచ్చేది కదా, అగో అట్లనే ఇప్పుడు ఈ బ్లాక్ ఫంగస్ కూడా ఆడోళ్ళకంటే ఎక్కువ మొగోళ్ళకే వస్తుందట. మరి మొగోళ్ళంటే ఆ ఫంగస్కి అంత ప్రేమెందుకో ఏం పాడో, దాని బొంద పెట్ట. ఏం రోగాలు, ఏం వైరస్లు, ఏం ఫంగస్లు ఇవి అసలు. ఇప్పటిదాకా పెద్దగా కేసులు అయితే లేవు ఈ ఫంగస్లే, కానీ ఇప్పుడిప్పుడే రెచ్చిపోతున్నాయట. కాబట్టి ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటా, భయపడకుండా, పైలంగా వండుకుంటా, అక్కర పడ్డప్పుడు టైంకు డాక్టర్లను కలుసుకుంటా, ఎవ్వల జాగ్రత్తలో వాళ్ళు ఉండుర్రి. అన్నిటికంటే ముఖ్యంగా బయట తిరగకూర్రి, ఎవరిని కలవకూర్రి. అదే ఆ మాయదారి వైరస్లకు, ఫంగస్లకు ఇరుగుడు మందు.